ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దెన్ మా గుణ 369 August 2 రిలీజ్ అయింది. నాకు ఈ సినిమా హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది, అదైంది ఇదైంది అన్న దానికన్నా ఈ సినిమాతో నాకు నా మీద నమ్మకం వచ్చింది. నేను ఈ సినిమాకు ముందు ఆడియో ఫంక్షన్లో మాట చెప్పాను, నేను ఏ స్టేజ్కి వెళ్తానో తెలీదు, ఎన్ని సినిమాలు చేస్తానో తెలీదు, కానీ జీవితాంతం నేను గుర్తుపెట్టుకునేది మాత్రం గుణా 369 పాత్ర పోషించానని. కానీ ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యాక వచ్చిన రెస్పాన్స్ చూశాక, నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నాక ఎక్కడి వరకు వెళ్తానో తెలియదని కాదు, ఈ సినిమా నాకు బ్లాక్ బస్టర్ అవడం కాదు, ఫ్యూచర్లో ఒక 100 బ్లాక్ బస్టర్లు ఇవ్వగలనన్న ధైర్యాన్ని ఇచ్చింది, నమ్మకం ఇచ్చింది. ఆ ధైర్యాన్ని, ఆ నమ్మకాన్ని నాలో నింపినందుకు ముఖ్యంగా మా అన్నయ్య అర్జున్కి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను థియేటర్లో ఈ జనం మధ్యలో కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు క్లైమాక్స్లో నేను చెప్పే డైలాగ్స్కి వాళ్ళ రియాక్షన్ కానీ, కొన్ని ఎమోషనల్ సీన్స్ ఫైట్స్ వచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు నాకు బాధ్యత పెరిగింది. ఇప్పటి నుంచి ఎంచుకునే కథలు ఎలా, ఇప్పటి నుంచి ఎంచుకునే కథలు డెఫినెట్గా గుణా 369 ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు నా మీద నాకు ఒక RX 100 బ్లాక్ బస్టర్ ఉంది అన్న ఒక ఇమేజ్ ఉండింది, కానీ ఈ సినిమాతో ఒక రెస్పాన్సిబుల్ హీరోగా పేరు వచ్చింది. ఆ రెస్పాన్సిబుల్ హీరోగా పేరు తెచ్చుకోవడం ఎన్ని బ్లాక్ బస్టర్లు వచ్చినా రాదు. సో ఈ టీంకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు మన థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కూడా థియేటర్లో నేను ఫస్ట్ టైం నా సినిమాకి 50-60% పైగా ఆడవాళ్ళని, ఎల్డర్లీ పీపుల్ని, ఫ్యామిలీస్ని చూశాను. చాలా 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 ఆనందంగా అనిపించింది, గర్వంగా అనిపించింది వాళ్ళని థియేటర్లో అలా చూడడం. అయిపోయాక మామూలు నన్ను బయట కలిసినప్పుడు నన్ను కొంతమంది మహిళలు వాళ్ళు నన్ను పట్టుకొని ఏడవడం, నన్ను చాలా ఏదో ఏదో నన్ను నేను చాలా గొప్ప పని చేసినట్టు చాలా గర్వంగా చూస్తున్నారు నన్ను వాళ్ళ, అవన్నీ నాకు ఎన్ని బ్లాక్ బస్టర్లు వచ్చినా రాదు. మా ఫస్ట్ టైం మా మా మదర్ని ఏడవడం చూశాను ఈ సినిమా తర్వాత. మా ఫ్యామిలీ నన్ను చూసి చాలా గర్వపడుతుంది, నా ఫ్రెండ్స్ గర్వపడుతున్నారు, నన్ను అభిమానించే వాళ్ళు ఇంకా 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 గర్వపడుతున్నారు. నేనంటే ఇష్టం ఉన్న, నేను బాగా చేస్తాను, నేను ఏదన్నా సాధిస్తానని నమ్మిన ప్రేక్షకులందరూ, అలాగే కొత్తగా చాలామంది యాడ్ అయ్యారు ఈ సినిమాతో. సో ఇంతకు మించి ఏం అడగగలను ఒక సినిమా నుంచి. సో గుణా 369 నాకు లైఫ్ లాంగ్ నా హార్ట్లో ఉండిపోయే సినిమా, నేను లైఫ్ లాంగ్ గర్వపడే సినిమా. ఈ సినిమాని నాకు ఈ సినిమాని ఇలా వచ్చేలా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్స్కి స్పెషల్ థ్యాంక్స్. వాళ్ళు ఈ కథను నమ్మి, ఈ కథని నమ్మి తీయడం అంత ఈజీ కాదు. మీకు క్లైమాక్స్ ట్విస్ట్ తెలుసు, అక్కడ సెకండ్ హాఫ్లో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో తెలుసు. అలాంటిది ఈ కథని నమ్మి, నన్ను మా డైరెక్టర్ని నమ్మి వాళ్ళు ముందుకు వచ్చి మాకు కావాల్సినట్టు వాళ్ళు ఒప్పుకొని మాకు కావాల్సిన విధంగా, డైరెక్టర్ గారికి కావాల్సిన విధంగా ఈ సినిమాని తీయడానికి 100% సపోర్ట్ చేశారు. ఇప్పటికీ వాళ్ళు అంతే ఇప్పటికీ వాళ్ళు అంత గర్వంగా ఉన్నారు ఈ సినిమా తీసినందుకు. అండ్ అలాగే మా కాంబినేషన్స్ వర్కౌట్ అయినాయి అని మళ్ళీ మా చైతన్ భరద్వాజ్తో, మా రామ్ రెడ్డితో మేమిద్దరం మళ్ళీ మేము ముగ్గురం చేస్తూనే ఉండాలి, ఇలా హిట్స్ అవుతూనే ఉండాలి. దెన్ ఎవ్రీవన్, ఆర్ట్ డైరెక్టర్ సార్, ఫైట్ మాస్టర్, ఎవ్రీవన్, ఆల్ అదర్ టెక్నీషియన్స్, మీరు ఈ సినిమాకి పనిచేసినందుకు నేను చాలా 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 రుణపడి ఉంటాను మీ అందరికీ. అండ్ అలాగే మా హీరోయిన్ అనగా ఇలాంటి పాత్ర పోషించినందుకు తను కూడా జీవితాంతం గర్వపడుతుంది. జనరల్గా హీరోయిన్ పాత్ర ఇలా ఉండడం ఇప్పటివరకు మీరు, నేనైతే ఏ సినిమాలో చూడలేదు.
సో తన పాత్ర పోషించే ధైర్యం చేయడం, దాన్ని అంత బాగా చేయడం, ఆడియన్స్ తనని అంత బాగా రిసీవ్ చేసుకోవడం, తను అంత బాగా చేసింది. అండ్ షీఈస్ వెరీ లక్కీ టు హ్యావ్ దట్ రోల్. అండ్ అలాగే మహేష్, ఇప్పటివరకు మహేష్ని ఒక యాంగిల్లోనే చూసాం, రంగస్థలం, మహానటి వాటిల్లో ఫస్ట్ టైం తను కూడా ఇలాంటి పాత్ర పోషించడం, ఆడియన్స్ దాన్ని అంత బాగా రిసీవ్ చేసుకోవడం, మహేష్ దాన్ని అంత బాగా చేయడం. సో ఒక మంచి సినిమాకి అన్నీ కుదురుతాయని అర్థమైంది. అలాగే పనిచేసిన మిగతా ఆర్టిస్ట్కి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఫైనల్లీ నన్ను గర్వపడేలా చేసి మీ ముందు నిల్చోబెట్టిన తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు నా మీద పెట్టిన బాధ్యతని, మీరు నా మీద ఉంచుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా ఒమ్ము చేయను. నాకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 10-20 బ్లాక్ బస్టర్లు కూడా అయ్యనంత నమ్మకము, ఒక ధైర్యాన్ని సినిమా ఇచ్చింది. దానికి నేను ఈ టీంకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ.